రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఆలయ అధికారులు. తిప్పాపూర్ గోశాలలో ఉన్న 1500 కోడెలకు ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించారు పశు వైద్య అధికారులు. కోడెలను ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శల నేపథ్యంలో V6 లో కథనం ప్రసారం జరిగింది. వార్తలకు స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో కోడెలకు ఆవులకు వైద్య శిబిరం నిర్వహించారు ఆలయ అధికారులు. దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాటికి అన్నిటికీ ప్రతి పశువుకు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలు కొండరావుపేట, గంభీరావుపేట, తంగరపల్లి, చెందుర్తి, ఇల్లారెడ్డిపేట, ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా ఈ తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున మొరం పోయించడం జరుగుతున్నది. మరి ఒకటి డేట్ నాడు దేవ కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తదనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కోడెల్లో వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు, ట్రస్టులకు, మా జెన్యున్ రైతులకు ఇవ్వడం కోసమే ప్రణాళికలన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది. అంతవరకు ఇప్పుడు మేము ఇప్పటి కోళ్ళ కానీ ఇప్పటి కూడా ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చేట్లా ఈ బురద ఏర్పడట్ల బురద అని చెప్పి అంత మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద ఎత్తున మొరం పోవడం జరుగుతుంది. త్వరలో సీసీ పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది. ఎందుకంటే కోడెలు అధికంగా ఉండటం వల్ల అధిక మా ఉంటున్న దానికంటే అధికంగా ఉండటం వల్ల చాలా